ఓకే, ఇప్పుడు మునుగోలులో ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఎవరికి ఓటేస్తే బెటర్ అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రాజగోపాల్ చేసిండు కదా, అభివృద్ధి చేయలేదు అనేది విమర్శలు ఉన్నాయి, మీరే మీ సైన్ మీరే ఏమంటారు దానికి? వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి కేవలం ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి పోయింది తప్ప మిగతాది ఏది లేదండి. ఇన్నేళ్ళ నుంచి గతంలో నుంచి కూడా ఆయన ఎప్పుడో నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి గెలిచిన కాడి నుంచి అంబర్పేటలో కూడా మీటింగ్ పెడితే మేము బీజేపీ పోతాం అంటే గతంలో మేము వాళ్ళని చేసినాం. కొంతమంది జనం మొత్తం తిరగబడిరు, ఎందుకంటే మీరు గెలిచిన కాంగ్రెస్ పార్టీ మీ బీజేపీ ఎట్లా పోతారు అనేది కార్యకర్త మొత్తం తిరగబడేసరికి అప్పటి నుంచి కూడా ఆయన దోబుజులు ఆడుకుంటూ చేసిన వాస్తవమే సార్. వాస్తవానికి కానీ ఆయన కేవలం ఆస్తులు కాపాడుకోవడం తప్ప ఇంకోటి భజన ఏం లేదు. బీజేపీలో బీజేపీ చేతిలో ఈయన కీల్బొమ్మ. ఎగ్జాంపుల్గా సార్ ఇప్పుడు మనం ఉంటాం సార్, కోతి ఆడిస్తారు, కోతిని ఆడిస్తారు కదా సార్, ఆ కోతి ఏమో రాజగోపాల్ రెడ్డి, అసలేమో చేతిలో కట్టేది మనం పట్టుకునే చేనేమో కేంద్రంలో ఉన్న వాళ్ళు. ఈ రాజగోపాల్ రెడ్డిని ఎరయేసారు. మన తెలంగాణలో మనం పాగేయాలంటే రాజగోపాల్ రెడ్డి గెలిస్తే బీజేపీ ఒక బలం వస్తుందనే ఉద్దేశంతో అటు అమిత్ షా గాంధీ నరేంద్ర మోడీ ప్లాన్ చేసారు. వాళ్ళు ఎరయేసిన వ్యక్తే రాజగోపాల్ రెడ్డి. వాస్తవం ఇంకోటి సార్, ఇప్పుడు వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి మీద కొమ్మరెడ్డి బ్రదర్స్ కానీ కొమ్మరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఏ ఉద్దేశపూర్వకంగానో శ్రవంతి రెడ్డిని టికెట్ ఇప్పించారో ఆయన కళ మాత్రం నెరవేరదు. వాస్తవానికి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి ఏ ఉద్దేశంతో శ్రవంతి టికెట్ కావాలని ఎట్లా అన్నారో, ఈరోజు ఎందుకు ఆయన ఖాముజ్గా ఇంట్లో కూర్చుంటుండో జనాన్ని మొత్తం తెలిసిన వ్యక్తే. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కొమ్మరెడ్డి వెంకటరెడ్డిది ఆశ మాత్రం నిరాశ అవుతుంది. ఇది మాత్రం 100% కరెక్ట్ సార్. అంటే రాజగోపాల్ గెలవడా? రాజగోపాల్ గెలవడు, గెలవనియం కూడా మునుగోలు. ఎందుకంటే వాస్తవానికి ఆయన స్వార్థం అవకాశవాది. ఇప్పుడు ఈ మునుగోలు ఉప ఎన్నికలలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా? కారు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకని ఏం నచ్చింది కారు? క్లియర్ అతను చేసే సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మే కానీ, రైతు బందే కానీ, షాదము మార్కే కానీ, ఇలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. రైతులకి ఆర్థిక వ్యవస్థలో కూడా రైతులను కూడా బాగుపరిచినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. మళ్ళీ ఇంకా కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యంగా బాగా నచ్చిన విషయాలు ఏంటి? కేసీఆర్ ముఖ్య విషయాలు, ఇంత ముందుకున్న అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాత్రం మాకు తెలంగాణలో ఎలాంటి సహకార ఎలాంటి వసతులు లేకుండే కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి కిట్టు కానీ మొదలు పెడితే సత్య ముసలుల వారి వద్ద వరకు అనేక పథకాల ద్వారా ప్రతి ఒక్కటి ఏదో ఒక పథకం రూపంలో ప్రతి ఇంటికి చేరుతున్నది. ఇప్పుడు ఇక్కడ స్థానికంగా చూస్తే రాజగోపాల్ రెడ్డి మొన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎట్లా ఉండే మీకు అందుబాటులో ఉండేట? మాకు రాజగోపాల్ రెడ్డి విషయం పట్ల అందరు ప్రజలు నమ్మి రాజగోపాల్ రెడ్డికి ఓటేసినాం. గతంలో ఎమ్మెల్యేగా చేసినాం, అతను మాకు అభివృద్ధి మునుగోడు ప్రజల్ని అభివృద్ధి చేస్తాడని అనుకున్నాం. కానీ ఈరోజు కాంట్రాక్ట్లకి ఆయన ఎప్పుడైతే కాంట్రాక్ట్లు అమ్ముడు పోయి ప్రజల్ని మునుగోడు ప్రజలు మొత్తం మోసం చేసేయాలి, ఆయన ఒక స్వభావం కోసం తన స్వార్థం కోసం వెళ్ళిన వ్యక్తి ఆయన. ఈ ఉప ఎన్నిక మాకు పెద్దగా ఏం కాదు, కాబట్టి కేసీఆర్ వస్తేనే మాకు అనేక రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి. కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటూ ఇక్కడ మునుగోడు ప్రజలు కూడా కేసీఆర్ రావాలని మరీ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏ పార్టీకి ఓటేస్తే మిగతా అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటారు? ఏ పార్టీకి అంటే ఎప్పుడు ప్రజల వద్ద తిరిగేదోడు చూసుకుంటా ప్రభాకర్ రెడ్డి. ఇక్కడంగా ఎప్పుడైనా కానీ ఒక వారానికి ఒకసారి ఆయన వస్తుంటాడు. మా సమస్యలు ఉన్నప్పుడు ఆయనతో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఆయనకే. కేసీఆర్ పరిపాలన ఎట్లున్నది? పథకాలు కేసీఆర్ పథకాలు బాగానే ఉన్నాయి. పరిపాలన అంటే ఇక అభివృద్ధి అంటే అడగకముందే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఎవరేం అడగలే ఆయనని. రైతు బంధు ఎవరేం అడగలే, రైతు బీమా ఎవరేం అడగలే ఆయనే పంపించిండు. ఇక నీళ్ళు కరెంటు ఎట్లా ఉన్నాయి? కరెంటు మంచిగా 24 గంటల కరెంటు అటు ఇటు వస్తుంది, మంచిగానే ఉంది. మనం కలలాగా తెలంగాణ వస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని ఆంధ్ర పాలకులు అందరు. అలాంటిది 6 నెలల లోపల చూపించండు తెలంగాణ పవర్ ఏందో. కరెంటు ఎట్లా తయారు చేసిన అనేది కూడా, ఇంత 24 గంటల కరెంటు ఎట్లా తయారు చేసిన అనేది కూడా ఎవరికి అర్థం కాకుండా మనం 24 గంటల కరెంటు వచ్చింది 6 నెలలు. ఇప్పుడు మునుగోడు బై ఎలక్షన్ వచ్చింది కదా, ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నావు? ఓటు ఖచ్చితంగా టీఆర్ఎస్ఏ గెలుస్తుంది, టీఆర్ఎస్కి వేపిస్తారు, టీఆర్ఎస్నే గెలిపించుకుంటారు ప్రజలు కూడా. ఎందుకు టీఆర్ఎస్ ఏం నచ్చింది? ఇక చరిత్రలో మనకేం జరిగిందో లేదు, కానీ తెలంగాణ కోసం కొట్లాడింది మన కేసీఆర్. మనకి ఇప్పుడు ఏమైనా పథకాలు వస్తున్నాయంటే దానికి కారణం మన కేసీఆర్ గారే. ఏమైనా జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది ఇంకా అంటే కేసీఆర్ దానికి కారణం. కాబట్టి మనం టీఆర్ఎస్ని గెలిపించుకోవాలి తప్పకుండా. కేసీఆర్ పరిపాలనలో నీకు ఎక్కువ నచ్చింది ఏంటి?
అంటే కేసీఆర్ పరిపాలనలో మనకి ఇప్పుడు దళితులకు దళిత బంధిస్తున్నాడు, కుల కుర్మలకు షీప్స్ అండ్ గోడ్స్ ఇస్తున్నాడు, ఇట్లా అభివృద్ధి కులవృత్తులను అభివృద్ధి చేస్తున్నాడు, ప్రతి ఒక్కళ్ళకి ఒక ఉపాధి అనేది కల్పిస్తున్నాడు, సొంత బిడ్డ లెక్క చూసుకుంటున్నాడు అందరి ప్రజల్ని. ఎంతకంటే ఎక్కువ ఏం కావాలి. తెలంగాణ రాకముందు తెలంగాణ చింత చూస్తే అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? నీకున్న అవగాహన తెలంగాణ వచ్చినాక అంటే జరుగుతుంది, ఇప్పుడే అభివృద్ధి చూస్తున్నాం మనం, మన కళ్ళ ముందే జరుగుతుంది. ఇంకా టైం తీసుకుంటుంది, ఇంకా అభివృద్ధి రావాలి, ఇంకా నెంబర్ వన్ ప్లేస్కి వెళ్ళాలంటే టైం అనేది పడుతుంది, కానీ అభివృద్ధి అయితే జరుగుతుంది. కేంద్రంలో ఉన్న మోడీ, రాష్ట్రంలో ఉన్న కేసీఆర్కు పోలిస్తే రాజకీయంగా అభివృద్ధి పరంగా ఎవరు బాగా చేస్తున్నారు? చెయ్యొచ్చు, మోడీ చేస్తుండేమో, కానీ కేసీఆర్ కూడా ఇంకా చేస్తాడని చెప్తున్నాను నేను. ఇక్కడ మునుగోడు విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడైతే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కరెక్టే అనుకుంటున్నారు? ఇవన్నీ అవకాశవాదులు. తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? కరెక్ట్ అయితే కాదు. ఇప్పుడైతే మళ్ళీ ఓటు బీజేపీకి వేస్తాను. కారుకే వేస్తారు. కారునే గెలిపించుకుంటారు, కారు జోరు హుషారు నడుస్తుంది. మన స్టేట్ పార్టీ నుంచి నేషనల్ పార్టీకి ఎదుగుతుంది, తగ్గేది అయితే లేదు ఇక్కడ నుంచి. ఎవరిని గెలిపిస్తే మంచి అనుకుంటాను? మేము తెలంగాణ అని అనుకుంటున్నాం సార్. ఎందుకు, ఏం నచ్చింది ఇంకా కేసీఆర్ పరిపాలన? ఏదమ్మా మాకు పింఛన్ ఇస్తుండు, ఏదంటే అది మా రైతు బంధు ఇస్తుండు, ఇవన్నీ ఇస్తుండు. మోడీ పరిపాలన ఏం నచ్చలేదు నీకు? మామూలు నచ్చలేదు. బీజేపీ ఏం నచ్చలేదు? నచ్చలేదు. ఎందుకని? ఎందుకని ఇంకా ఈ అన్నిటికి మా గ్యాస్కి పెంచిండు, డీజిల్కు పెంచిండు, దేనికైనా మా పెంచిండు అన్నట్టు. మళ్ళీ మా ధాన్యం పోతే కూడా మా ధాన్యం కూడా వద్దంటుండు, కేసీఆరే పోతే కూడా మా తీసుకోండి అని అంటుండట. ఇక్కడ మునుగోడు విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డి ఇన్ని రోజులు ఎమ్మెల్యే కదా, అందుబాటులో ఉండేటోడా ఎట్లుండేటోడు? అందుబాటులోనే ఉండే కానీ మాకు మేము గెలిపించినాం, ఆయన ఓటేసి మా అంతా గెలిపించినాం. ఒక్కసారి అయినా వచ్చి మా తండలో పంటి ఒకసారి కూడా ఏమీ చేయలేదు. ఏమి మరి ఇప్పుడు ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి నేను బీజేపీలో పోతున్నా, ఇప్పుడు బాగానే డెవలప్ చేస్తా అంటున్నాను, సాధ్యపడుతుందా? ఇక అట్లా మమ్మల్ని గెలిచి కూడా అట్నే కుదే మీద అంతడు మమ్మల్ని అదే పావులం ఉంటుంది. నువ్వు ఏ దేశంలో ఎక్కడో పోతే నువ్వు గెలిచి ఇప్పుడు 5-6 సంవత్సరాలు ఉంటే ఒక్కసారైనా వచ్చి మాకు ఇట్లా మందులియా కూడా మందులియలేదు. పారిశ్రమిక పెట్టిండు. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కూసుకుంట్ల ప్రభాకర్ కొను రాజగోపాల్ చూస్తా. అవును, మరి కూసుకుంట్ల ప్రభాకర్ కూడా ఆడ సరళ మనిషి అని ఉంది. పని చేయకుండా కానీ 2-3 సార్లు వచ్చి కూడా తిరిగి కూడా చెప్పిండు. ఇప్పుడు కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ఓటైతేనే అవును, మరి టీఆర్ఎస్కే పోదాం అనుకుంటున్నాం మేము. ఎంత కమ్ముడు పోయిండు కానీ అంటుండ్రు, అప్పుడు పోయారు. ఇక సర్పంచ్లాగా అందరికి కొనేసిండు. మామూలుగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ఎవరికి ఓటేస్తావు? నేను కేసీఆర్ కేసా సార్. ఎందుకు, ఏం నచ్చింది కేసీఆర్? కేసీఆర్ రెడ్డి గట్టి రైతు బంధు ఇస్తుడు మాకు. ఇక పిచ్చిని ఇస్తుండు, ఇక మా ధాన్యాలు కొంటుండు, ఇక ఈ ఫారెస్టులు ఆ గట్టుకున్న గుంజుకున్న భూములు మళ్ళీ ఇస్తూ అంటుండు, అన్నీ ఇస్తుండు సార్. కానీ మాకు నచ్చింది టీఆర్ఎస్కి మేము ఓటేసేది. రాజగోపాల్ వచ్చేటోడు కదా గెలిచినాక? ఇప్పుడు రాలేదు సార్, ఎప్పుడు రాడు. గెలిపించడం ఆయనకు, పోయినసారి ఫస్ట్ ఆయనకే గెలిపించినాం. కానీ ఈ మా భూములు పారిశ్రమలు ఆగడుతుంటే అది చేస్తుంటే ఎందుకు ఆగడుతురు ఎందుకు అని ఎన్నడూ వచ్చి పారిశ్రమలు బెదిరించలే, పారిశ్రమలు భయపెట్టలే, మా భూములు గుంజుకూరు. ఇప్పుడు మునుగోడులో బై ఎలక్షన్ వచ్చింది కదా, ఈ రాజగోపాల్ రాజీనామా కరెక్టే నిర్ణయం అనుకుంటున్నావు? రాజీనామా ఆయన స్వార్థంతో చేసుకుండా, ఆయన అంతకుముందు మేము గెలిపించినాం, మా రాచకుండ ఫుల్ మెజార్టీ తోటి మేము గెలిపించినాం. గెలిపించినాక తర్వాత గిట ఒక్కరోజు గిట మాకు రాలేదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఏదైనా బోరేద్దామంటే ఏనేయకపోతున్నారు, ట్రాక్టర్ దున్నితే ట్రాక్టర్ వాళ్ళకి కేసు చేపిస్తున్నాం. అట్లాంటిది అని చెప్పేసి ఆయనకు చెప్పుదామని చెప్పినా కానీ ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయడు, కలుదామంటే జాడ దొరవదు. ఈ బాధలు మాకు ఏగిందే చూసిందే మేము. ఇప్పుడు మరి బీజేపీలోకి పోయిండు, ఇంతకుముందు అంటే అభివృద్ధి చేయడానికి నాకు ప్రభుత్వం సహకరించలేదు అంటున్నాడు. బీజేపీ నుండి గెలిస్తే నేను అభివృద్ధి చేస్తా అంటాడు, ఎంతవరకు నమ్ము? బీజేపీ అంటే ఆయన అమ్ముడు పోయింది. ఆయన కోట్లు 22 కోట్లు ఏమో అనుకో, అక్కడ అమ్ముడు పోయిండు. ఇక్కడ సర్పంచులకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు 10 లక్షలు కారు స్థాపరు. అంటే ఆయన ఎట్లనా ఈ ఓటర్లను డబ్బుతోటి నేను కొనగలుగుతా అని అహంకారం తప్ప, ఆయన ఎమ్మడి సో నిజంగా బీజేపీ వచ్చేసిండు అని అందరికీ తెలిసి ఉంటే బీజేపీకే ఓటేద్దరు. కానీ ఆయన అమ్ముడు పోయిండు,
అమ్ముడు పోయింది వాస్తవం అనేది మాకు ప్రూఫ్ వచ్చేసింది. ఏంటంటే ఇక్కడ సర్పంచులను కొంటుండు, సర్పంచులు ఇంపార్ట్మెంట్ సర్పంచులను కొనుక్కుంటుండు, ఎంపీటీసీలను కొనుక్కుంటుండు. కొనుక్కున్నప్పుడు మనకు అర్థమైపోయింది ఆయన అమ్ముడు పోయింది వాస్తవమే, ఇక్కడ కొనుడు వాస్తవమే అనే మేము మా ఉద్దేశం అనిపిస్తుంది. ఈ మునుగోలులో బై ఎలక్షన్ వచ్చింది కదా, ఎవరు గెలిస్తే అభివృద్ధి అవుతుంది అనుకో? టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి చెందుద్ది అన్న, 100% టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి చెందుద్ది. కేసీఆర్ పరిపాలన మీకు బాగా నచ్చింది? ఇప్పుడు రైతు బంధు కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇవన్నీ అంతకుముందు ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు మనకి. ఈ ఉన్న ప్రభుత్వాలలో ఈ అన్ని పథకాలు వచ్చినాయి, ఉన్న దాంట్లో కూడా అప్పటికంటే బెటర్గా ఇప్పుడున్నాం కాబట్టి. ఇంతకుముందుకు రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇచ్చారు, మునుగోలులో అవకాశం ఇచ్చినా ఈ 3.5 సంవత్సరాలలో ఆయన చేసింది ఏం లేదు. కనీసం నియోజకవర్గంలో రోడ్లు కూడా వేయలేదు, దానికి పోగా రాజీనామా చేసి ప్రజలను ఇచ్చేసిండు. ఇప్పుడు మునుగోలు ఎలక్షన్లు కూడా ఇప్పుడు ప్రజలకు ఒక అదృష్టం అని అనుకోవాలి. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వస్తే 100% అభివృద్ధి చేస్తుంది, ఇంకా అది మా నమ్మకం. ఇప్పుడు అక్కడ ఢిల్లీలో మోడీ పరిపాలన, ఇక్కడ టీఆర్ఎస్ పరిపాలన పోల్చుకొని చూస్తే ఏది బెటర్ అనుకుంటున్నారు? నా తెలిసినంత వరకు అయితే స్టేట్లో అయితే టీఆర్ఎస్ పార్టీ పరిపాలన అయితే బెటర్ అన్న. ఇప్పుడు మనం పైన చూసుకుంటే మనకు మోడీ పరిపాలనలో చూసుకుంటే ఇంతకుముందు గ్యాస్ ఎంత ఉండే అన్న, 450 రూపాయల గ్యాస్ వచ్చేది. ఇప్పుడు ఈ 2015 దాకా గ్యాస్ వస్తుంది, ప్రతి దాని మీద జిఎస్టీ వస్తుంది. ఆఫ్టర్ ఆల్ మనం రీఛార్జ్ చేసుకుంటే 9 రూపాయలు జిఎస్టీ తీసుకుంటుండన్న, 149 రీఛార్జ్కి. దానికి దీనికి ఏం పోలిక ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ మునుగోలులో బై ఎలక్షన్ వచ్చింది కదా, ఎవరు కోటేద్దాం అనుకుంటారు? నేను టీఆర్ఎస్ కోటేద్దాం అనుకుంటున్నాను సార్. ఏం నచ్చింది టీఆర్ఎస్? టీఆర్ఎస్ కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, అట్లాగనే రైతు బంధు ఇస్తున్నారు, పోతే పింఛన్లు ఇస్తున్నారు, రోడ్డు సౌకర్యాలు అయినవి. అదేవిధంగా మనం అప్పుడు పంటలు పండిస్తే ఎన్నో ఎల్లో ఎక్కడో ఊళ్ళలో పోయి అమ్మేది, అదే దళార్గాళ్ళకి అమ్మేది. ఇప్పుడు ఊరు ఊరికి ఒక ఏంటంటే కళ్ళాలు ఏర్పాటు చేసి అక్కడ సెంటర్లు పెట్టడం వల్ల ఇద్దరు మాకు చాలా సేఫ్ అయిపోయింది. ఇక పోతే మళ్ళీ ఎందుకంటే ఇది మార్కెట్లో అమ్ముడుకు బయట అమ్ముడు చాలా తేడా ఉంది, అందుకే మేము టీఆర్ఎస్ ఓటేద్దామని అనుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఎవరన్నా రైతులు ఏమన్నా కష్టమై అటువంటి వాళ్ళకు కొన్ని డబ్బులు వస్తున్నాయి. మగ మనిషి చచ్చిపోయిన ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి గిట్టా డబ్బులు వస్తున్నాయి. అదేవిధంగా ఇవాళ చచ్చిపోతే రేపు తెల్లారి మళ్ళీ ఎగ్దమ్మన పైసలు వస్తున్నాయి, చచ్చేటోనికి పైసలు వస్తున్నాయి, పుట్టేటోనికి కేసీఆర్ కిట్ వస్తుంది. అందుకే మేమేం చేస్తున్నామంటే టీఆర్ఎస్కు నమ్ముకున్నాము. టీఆర్ఎస్ మాత్రం వచ్చిన కాంచి మాకు మంచి పనులు జరుగుతున్నట్టుగా మాకు సంతోషపడి ఓటేయాలనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధిలో చూసుకుంటే ఎట్లున్నది? అంతకుముందు తెలంగాణ రాష్ట్రం బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పటికిప్పుడు చాలా పరక్ ఉంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఏ విషయాలు బాగుంది? ఇప్పుడు నేను చెప్పాను కదా, రైతు బంధు కానీ, అదేవిధంగా మార్కెట్ విషయాలు కానీ, పంట కొనుగోలు విషయాలు కానీ, పోతే ఎవడన్నా ఆత్మహత్య చనిపోయడం కానీ, మగ మనిషి చచ్చిపోయి ఆడ మనిషి ఉంటే కానీ వాళ్ళకు కానీ పోనీ, అదే పిల్లలు పుట్టిన పిల్లలు కేసీఆర్ కిట్టు కానీ. ఇప్పుడు మునుగోడు విషయానికి వస్తే, పర్టికులర్గా మునుగోడు స్థానికంగా విషయానికి వస్తే, కూసుకుంట్ల ప్రభాకరు రాజగోపాల్ విషయానికి వస్తే ఎవరు మేలుగా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే రాజగోపాల్ సారు అప్పుడు చేసేది అందరం ఆయనకే ఓటేసి గెలిపించుకున్నాము. ఎన్నిసార్లు అయినా మేము ఆయనకే సపోర్ట్ చేసినాము, ఒక్కసారి కాదు, ఎమ్మెల్సీకి కూడా సపోర్ట్ చేసినాము, ఎంపీపీకి సపోర్ట్ చేసినాము, వాళ్ళ భార్య పోటీ కడితే కూడా సపోర్ట్ చేశాను. చేసినాము అన్ని బాగానే చేసుకుంటారు. అదే కాంగ్రెస్ ఓటేసినా కొద్దిగా ఓటు వేయించుకుని అమ్ముడుపోతున్నారు కదా వాళ్ళు. ఎన్నిసార్లు ఓటేసినా అమ్ముడుపోతున్నారు, ఎవరికి ఓటేసినా గెలుస్తారు, అమ్ముడుపోతున్నారు. మరి డబ్బు కక్కుర్తి పడుకుంటా వాళ్ళ కాంట్రాక్ట్ కక్కుర్తి పడుకుంటా పోయినా కొద్దిగా వాళ్ళు ఏమడు, మేము పోతే మేమే లుచ్చగాలం అవుతున్నాంగా. మేము ఓటేస్తేనే కదా మా ఊళ్ళల్లో మేము అందరం ఓటేస్తేనే వాళ్ళకు గెలుచుడవుతుంది. ఓటేసుకొని అవతల వెళ్ళిపోయినాక మేము కనీసం ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపరాయి. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం? ఇక ఆ విధంగా అవుతారు కాబట్టి ఇదే టీఆర్ఎస్ వేసిన వాళ్ళు ఇప్పటికైనా ఓటింగ్లో ఎవడైతే గెలిచిండో గెలిచినోడు అమ్ముడుపోకుండానే ఉన్నారు. నూటికి ఒకడు ఎవడన్నా ఒకడు పోతే పోవచ్చు, కానీ పెద్దగా పోలేదు. పోయిన వాళ్ళు టీఆర్ఎస్లో కాంగ్రెస్లో గెలిచి కూడా టీఆర్ఎస్లోనే వచ్చారు కాబట్టి మనకు ఇదే టీఆర్ఎస్ అయితేనే బాగుంటుందనే ఆలోచన. అంటే రాజగోపాల్ గెలిచినాక ఇటు వచ్చేటోడా, నియోజకవర్గంలో తిరిగేటోడా, పబ్లిక్ అందుబాటులో ఉండేటోడా?
ఇక రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఆయన ఏదో ఒక నింద వేసుకొని ఆయన కాంట్రాక్ట్ వల్ల పోవడం అయింది. వచ్చినా కానీ వస్తే వచ్చినట్టు వచ్చిండనుకో, పోతే వాటే పోతాడు. మళ్ళనైతే సమయానికి అయితే అందడు, సమయానికి మనం ఏం చేసినా టైంకి ఉండడు, ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక్కడ మునుగోడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఓటు ఎవరికి వేస్తావు? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్కా? ఎందుకు, ఏం నచ్చింది? ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఆయన గెలిపిస్తే మనకి ఏమైనా పనులు జరుగుతాయి. కోమటిరెడ్డి రాజశేఖర్, రాజగోపాల్ రెడ్డి చేసిండు కదా, ఎట్లా అనిపించింది ఆయన పరిపాలన? వచ్చాడా ఆయన పరిపాలన? అప్పుడైనా గింతే ఇప్పుడైనా గింతే ఆయన అవకాశవాది. ఏ పార్టీ పడితే ఆ పార్టీకి మారితే ఆయన అవసరానికి యూజ్ చేసుకుంటే ఎట్లుంటుందన్న? ఇక్కడ అభివృద్ధి ఏమైనా చేసిండు ఆయన? తిరిగిండు ఇంతవరకు ఏ అభివృద్ధి చేయలే. ఊళ్ళల్లో తిరిగేటోడా? ఎలక్షన్లు అప్పుడే డబ్బులు పెట్టడం అభివృద్ధి. ఎలక్షన్ దాటినంటే ముఖం కూడా అవపడదు. అలాంటివన్నీ ఎట్లా ఇస్తాం? మన లోకల్ క్యాండిడేట్ కూసుకున్న ప్రభాకర్ రెడ్డి, ఆయనకు అడగొచ్చు, రావచ్చు, పోవచ్చు. మన నారాయణపూర్ మండలం నియోజకవర్గం అనేది నాకు ఎక్కువ. రాజగోపాల్ రెడ్డి నల్గొండ, ఆయన మనకు వచ్చి చేస్తాడని ఉంది. ఏం లేదన్న, అట్లా వచ్చేటోడు కాదు. అసలు మంచి చెడు ఈసారి ఇచ్చేటోడు కాదా? ఇక్కడ లేదు ఎలక్షన్ల టైంలో. ఇప్పుడు మంచి చెడా? డబ్బులు పెట్టడమే మంచిది. ఇక రేపు డబ్బులు పెట్టి గెలిచిన తర్వాత ఆయన తోటి వచ్చేది ఏం లేదు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ